రైట్, మరొక బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహర కృష్ణ పోలీసులు కస్టడీ సమయం ఈ రోజుతో ముగియనుంది. ఇక ఈ కేసులో నవీన్ కన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేయనట్లు అబ్దుల్పూర్ మెట్ పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వారం రోజుల పాటు హరిహర కృష్ణను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించగా ఇందులో కీలక విషయాలు పోలీసులు గుర్తించారు. నిహారికను నవీన్ ఇబ్బంది పెడుతుండటంతోనే అతన్ని చంపాలని ప్లాన్ చేయాలని కూడా అనుకున్నట్లుగా హరిహర కృష్ణ పోలీసులకు ముందు ఒప్పుకున్నాడు. ఇక నవీన్ హత్య కేసులో నిహారిక విస్తుపోయే నిజాలు బయటపెట్టింది. కేసులో పోలీసులు కస్టడీలో ఉన్న నిహారిక కన్సెప్షన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంటర్ చదువుతున్నప్పుడే నవీన్ తాను ప్రేమించుకున్నామని, నవీన్ తాను చాలాసార్లు ఇంట్లో కలుసుకునే వాళ్ళమని కూడా వెల్లడించిందామె. నవీన్ తాను గొడవ పడితే హరిహర కృష్ణ మాకు సర్ది చెప్పేవాడని కూడా చెప్పింది. నవీన్తో గొడవ జరిగినప్పుడల్లా హరిహర కృష్ణతో చెప్పుకున్నానని, నవీన్ నాకు దూరం అయ్యాక హరిహర కృష్ణ నన్ను ప్రేమించాలని కూడా చెప్పాడంటూ తెలిపిందామె. నవీన్ తనతో మాట్లాడడం నచ్చని హరిహర కృష్ణ, ఒకసారి నవీన్ను చంపేసి నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్తారని చెప్పాడని తెలిపింది. ఇక నవీన్ కేసులో విస్తుపోయే నిజాలు కూడా నిహారిక వెల్లడించింది.